డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ జిల్లా అంబాజీపేట మండలం ఒకలంక గ్రామంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకలంక గ్రామ సర్పంచ్ రేవతి పెదబాబు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సెక్రటరీ తాతాజీ ఘనంగా నిర్వహించారు. రేవతి పెదబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి విజయభాస్కర్రావు స్కూల్ పిల్లలకు పెన్నులు బుక్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక నిధులు ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు కొంచెం సెట్ తీసుకున్నారు దీని మీద. మరి వారు కూడా చేసుకుంటూ వారి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం వాళ్ళిద్దరిలోనూ ఉంది కాబట్టి వారి గ్రామాలను పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా ఏ విధంగా అత్యసం అయితే ఏం లేదు. వారు చేయితే మా ఇంటి కూడా మేము సహాయం చేద్దామని తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు వారిని కూడా మేము కూడా మీతో పాటు వచ్చి మరి గ్రామానికి కావాల్సిన ఏమేమి కావాలో మరి వారు ఇష్టదారి చేతి కప్పదారిగా మనం అందరూ కలిసి మరి ఏమి కార్యక్రమాన్ని కూడా గ్రాంటీ చేయడానికి తప్పనిసరిగా మామూలు కూడా మేము సహాయం చేద్దామని కోరుకుంటూ మరి ఈ 78వ మరి ఇందాక పెద్దలు రాజుగారు చెప్పినట్టుగా మరి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ డ్రైవింగ్ సమస్య మరి అలాగే రోడ్లు చాలా ఉన్నాయి. అవన్నీ మరి ఎమ్మెల్యే తీసుకెళ్ళాలని మేము అనుకుంటాం జరిగింది. మరి అలాగే మరి ఈ సంవత్సరానికి కూడా మన గ్రామంలో అభివృద్ధి మాంతో సాయశక్తిగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. తిరిగి నిధుల్లో కొనుక్కొని మేము ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి ఎక్కడ ఏం కదా కొన్ని ఉపయోగించుకోవడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వంలాగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించి మా గ్రాంట్లు అందిస్తారని అలాగే మేము ఏ రూట్లు వేసినా ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా ఈరోజు ప్రతిపక్ష సమస్య అనేది కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా గ్రామ పెద్దలంతా కూడా మా వంతు మాకు సహాయ సహకారాలు చేస్తాం. మరి ఈ సర్వమూర్తిగా మనకి నేను పచ్చని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే ఈ రానున్న రోజుల్లో కూడా అలాగే మాకు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి మీ అందరిని కోరుకుంటూ మరి మళ్ళీ ప్రత్యేకంగా మీ అందరికి కూడా నేను నూతన 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు. మన వాజేటి విజయభాస్కర్ గారు ఒక 1500 రూపాయలు పెట్టి బుక్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. మరి మన అందరం ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.